ఇచ్చే వస్తువులు వృద్ధాప్యంలో హేయంగా కనిపిస్తాయి. అంటే ఏమిటన్నమాట, సుఖం అనేది వస్తు ప్రపంచంలో లేదు, అది మన మనస్సులోనే కలదు. తనలో ఉన్న సుఖాన్ని గుర్తించలేక ఆ సుఖం కోసమే వస్తు ప్రపంచంలో వెతుకులాట ప్రారంభించి ఆ వెతుకులాట్లోనే వెళ్లమారిపోతాడు వెర్రి మానవుడు. ఆగు. అంటే ఏమిటన్నమాట, ఎవరైతే ఈ నిజాన్ని గ్రహించి రాగద్వేషాలను తొక్కిపెట్టి ఆత్మోన్ముఖుడై ఉంటాడో వాడే స్థితప్రజ్ఞుడు. వాడికి సుఖదుఖాలు లేవు, శుభాశుభాలు లేవు, కామముండదు, క్రోధముండదు, సముద్రుడులా పరిపూర్ణుడై ఉంటాడు. తచ్చనరా బాబోయ్, ఇంతో ఇదో గొడవ ఉందా? హలో వినాయకరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. షీ ఇస్ మై వుడ్ బి. నమస్కారం అండి. నమస్తే. బై ద బై, ఎంతవరకు వచ్చింది మీ లవ్ అఫైర్? ఆ పనిలోనే ఉన్నాను సార్. ఆల్ ద బెస్ట్, క్యారీ ఆన్, కమ్ లెట్స్ గో. గోంగూర పచ్చడి అంటే మావయ్యకి చాలా ఇష్టం కదా భారతి. ఇవాళ మా ఇంట్లో ఆ పచ్చడి చేసాం, మావయ్య కొట్టించు. అలాగే నాన్న పిలుస్తున్నాడు, నన్ను ఇక్కడ చూసాడంటే చంపేస్తాడు. నువ్వు వెళ్ళు, ఇప్పుడే వస్తున్నావు బా. అవును, ఆ ఇంటైనా మీ నాన్న చూడడానికి బద్ధ విరోధుల్లా ఉంటారు. ఆ అమ్మాయి మీ నాన్న మావయ్య అంటూ పచ్చడి అందిస్తోంది, ఏమిటా మిస్టరీ? అది మిస్టరీ కాదు, హిస్టరీ. ఏమిటా హిస్టరీ? నా చిన్నప్పుడు మా రెండు కుటుంబాల వాళ్ళం ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండేవాళ్ళం బావా. ఏమిటమ్మా, మా ఫ్లాష్ బ్యాక్ కథ చెప్తున్నావా? అవును మావయ్య, నాకు వినాలనుంది. ఈ బ్యాగ్ లోపల పెట్టమ్మా, వినేవాళ్ళు ఉంటే నాకు చెప్పడం మహా సరదాయ్యా. రా, అలా వెళ్ళి మాట్లాడే. చెప్పు మావయ్య. మేమిద్దరం ఒకే రోజున తాలూకా ఆఫీసులో గుమస్తాలుగా చేరాం. మా ఇద్దరి మధ్య దూరం యామండి నుంచి నువ్వు దాకా తరిగిపోయి స్నేహం నువ్వు నుంచి ఒరే దాకా పెరిగిపోయింది. ఇద్దరం పెళ్లిళ్ళు చేసుకున్నాం, శుభ్రంగా పిల్లలు కన్నాం, ఇదిగో ఈ స్థలాన్ని కొనుక్కుని చెరసగం పంచుకుని రెండు ఇల్లు కట్టుకున్నాం. ఆ రోజుల్లో ఈ మధ్య గోడ కూడా ఉండేది కాదు. ఒకే న్యూస్ పేపర్ కొనుక్కుని ఇద్దరం వాయిదాల మీద చదివేవాళ్ళం. ఓ ఇంట్లో పప్పు కూర చేస్తే మరో ఇంట్లో చారు పులుసు చేసుకుని అందరం కలిసి కూర్చుని భోజనం చేసేవాళ్ళం. మా సత్యం గారికి చిన్నప్పటి నుంచి జాతకాలంటే పిచ్చెక్కువ. వాడి చిన్నతనంలో ఎవరో చెప్పారట, ఆకస్మిక ధనలాభం ఉంటుంది అని. అంటే ఏమిటన్నమాట, తేరగా ధనరాశులు వచ్చి పడిపోవడం అన్నమాట. ఆ మాట పట్టుకుని తగల అటుటికెట్లు కొనేవాడు, పొట్టు పెట్టుకున్న ప్రతి వాడికి చేయి చూపించుకునేవాడు. ఓ రోజు బలవంతం చేసి ఓ రూపాయి పెట్టి నా చేత కూడా లాటరీ టికెట్ కొనిపించాడు. అదే నేను జీవితంలో మొదటిసారిగా లాటరీ టికెట్ కొన్నాం. రిజల్ట్స్ వచ్చాయి, ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలు నాకు వచ్చింది. అంతే, ఆ విధవకి నా మీద అసూయి కూడా పట్టుకుంది. వికటంగా పెడసరంగా మాట్లాడడం ప్రారంభించాడు. పాత డబ్బా పడగొట్టి ఇల్లు కట్టించాను. అదిగా అప్పటి నుంచి ఈర్ష కూడా మొదలైంది. ఓ రోజు ఓ సాధువు దగ్గరికి వెళ్ళాడు. ఆయన కృషి కేసు నుంచి వచ్చిన మహానుభావుడు, నవగ్రహ శాంతి చేయిస్తే నాకు ఆకస్మిక ధనలాభం కలిగి తీరుతుందని కమండలం గుద్ది మరీ చెప్పాడు. ఇప్పుడు ఆ పని మీదే వెళుతున్నా. నవగ్రహ శాంత చాలా డబ్బు ఖర్చు అవుతుందా? 9 గ్రహాలని వాళ్ళ అధిదేవతల్ని ప్రత్యేక దేవతల్ని శాంతింపజేయాలి అంటే అవదా మరి? 10,000 దాకా అవుతుంది అంటున్నారు. 10,000? అంత డబ్బు ఎక్కడదరా నీ దగ్గర? మా ఆవిడ గాజులు అమ్మేస్తాను. సత్యం మత్తుండే మాట్లాడుతున్నావా? ఎవడో సాధు ఏదో చెప్పాడని ఇంట్లో ఉన్న బంగారం అమ్మేస్తావా? అమ్మడం తేలికేరా? మళ్ళీ చిన్న ఎత్తు బంగారం కొనగలవురా నువ్వు? ఎందుకు కొనలేను ఆయ్? లాటరీలో ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలు వస్తుందని ఘంటాపదంగా చెప్పాడు ఆ స్వాములారు. ఆ డబ్బుతో చిన్నాలు తులాలు కాదు, కిలోలు కిలోలు లెక్కన కొంటారు బంగారం. వస్తుందో రాదో తెలియని దానికోసం చేతిలో ఉన్నదాన్ని దుబారా చేయడం అవివేకం రా. నా మాట విను, ఇంకా ఆలోచన మానే. నాకు తెలుసురా, నేను నవగ్రహ శాంతి చేయిస్తే నీకంటే నేను ధనవంతుడైపోతానని ఈర్ష నీకు. నీ ఒక్కడికే డబ్బుండాలి, నువ్వు ఒక్కడవే ఏనుగు మీద చెయ్యేసి మాట్లాడాలి. మేం చెయ్యాలంటే ఏ పందుల్లో కుక్కల్లో వెతుక్కోవాలి. నేను ఇలా శరిదానాలు పుచ్చుకునే బ్రాహ్మణ్లా, మా ఆవిడ మూసివాయన ముత్తైదిలా ఉండిపోవాలని నీ ఉద్దేశం. మా బతుకునేలా మాసిగానికి ఎక్కువ తద్దినానికి తక్కువలా ఉండిపోవాలని నీ కోరిక. సత్యం, నీ పట్ల నాలో ఏ మార్పు రాలేదని రాబోదని నీకు కొన్ని వేల సార్లు చెప్పాను. అయినా నీ అనుమానం మాత్రం తీరకుండా ఉంది. అనుకోరా, నన్ను లక్ష తిట్టుకో మరేం పర్వాలేదు, కానీ మీ ఆవిడ గాజులు అమ్మడానికి మాత్రం నేను ఒప్పుకోను. మా ఆవిడ గాజులు అమ్మద్దు అంటానికి మధ్యలో నువ్వెవడవో కోరికెచ్చుకోగలివి? అది నా పెళ్ళాం, నీ పెళ్ళాం కాదు. దాని సింగారం నా సొంతం, దాని బంగారం నా సొంతం, అది గుర్తుంచుకో. అంతే, నాకు ఒళ్ళు మండి ఆ మర్నాడే అదిగో అలా గోడ కట్టించేశాను. ఆ రోజు నుంచి నాకు ఆ విధవకి మాటలు లేవు, ఏ చచ్చేంత వరకు మేము మాట్లాడుకోం కూడా. ఇదయ్యా జరిగింది కదా. అంటే ఏమిటన్నమాట, దీనికి అందరికీ కారణం ఈర్ష. ఈ ఈర్షనే భావం ఉంది చూసావు, అది విషం కన్నా చాలా ప్రమాదమైంది. ఈ ఈర్ష గురించి కాసేపు హాయిగా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. అరిషడ్ వర్గాలని మనిషికి శత్రువులు 6, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. అంటే ఏమిటన్నమాట, ఏమిటయ్యా ఇది? ఈవేళ అప్పుడు బస్కీలు తీస్తున్నావా? ఒళ్ళే ఆరోగ్యానికి మంచిది, కానీ ఈర్ష గురించి మనం రేపు తిరిగ్గా మాట్లాడుకుందాం. రేపు అనేది నా జీవితంలో రాకూడదు దేవుడో.